తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజమండ్రి సమీపంలోని గోదావరి నది మధ్యలో నీట మురిగిన 5 లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. 10 రోజులుగా గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని లంక గ్రామాలు నీట మునిగాయి. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మన ప్రస్తుతం రాజమండ్రిలోని ఒక సందాసత్రం వద్ద ఉన్న పునరావాస కేంద్రం దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఈ పునరావాస కేంద్రం సంబంధించి అధికారులు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా ఇక్కడ వైద్యులు ఉండి పునరావాస కేంద్రానికి వచ్చే వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడ ఏదైతే రాజమండ్రికి సంబంధించి గోదావరి నదీపాయిలో మొత్తం 5 లంక గ్రామాలు ఉన్నాయి. ఈ 5 లంక గ్రామాలను కూడా ఇక్కడ పునరావాస కేంద్రంకు తరలించారు. మనం విజువల్స్లో చూడవచ్చు వీళ్ళంతా కూడా పాత బ్రిడ్జి లంక, దీవిలంకకు సంబంధించిన ప్రజలు వీళ్ళంతా కూడాను. గత 10 రోజులుగా కూడా వర్షాలు రావడం వల్ల గోదావరి పొంగి ప్రవహించడం వల్ల వీళ్ళు ఉన్న లంక గ్రామం కూడా నీట మునిగింది. కుటుంబ సమేతంగా వీళ్ళందరినీ కూడా నాటు పడవలపై రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము మొత్తం రాజమండ్రికి సంబంధించి 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి సందాసత్రంలో, మరొకటేమో ఆల్కెట్ గార్డెన్ సమీపంలోని అక్కడ ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మంది గత 8 రోజులుగా కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 75 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి సుమారుగా 100 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడం వల్ల అక్కడ కూడా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది అయితే కనుక కొండలపైనే గుడారాలు వేసుకొని కుటుంబ సమేతంగా జీవిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడంతా కూడా లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి. పూర్తిగా వరద తగ్గే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే మీకు అన్ని వసతులు కల్పిస్తుందని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ప్రతిరోజు కూడా వీళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా అధికారులు అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం అన్ని పునరావాస కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ మత్స్యకారులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ఏదైతే లంక గ్రామం మునిగిపోయిందో గ్రామస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీ గ్రామం వరద ఉధృతికి ఏమైంది? ఇప్పుడు 8 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. 10 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాం. వానతోటి ప్రమాదం జరుగుతుంది. తర్వాత గోదావరి వచ్చినప్పుడు గోదావరి కూడా వచ్చేస్తుందని అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, సభ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి వచ్చేయాలని, పడమ డిఎస్పీ గారు కూడా వచ్చి పడల మీద తీసుకొచ్చేయాలని చెప్పి మర్చిపోవాలి ప్రెసిడెంట్ గారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇల్లు కొట్టిపోయినాయి, కొన్ని ఇల్లు ఉన్నాయి కూడా. చాలామంది పేదలు బాధపడుతున్నారు గోదావరి ప్రమాదం వల్ల. వానలు కూడా ఎక్కువ పోతున్నాయండి, ఇప్పుడు కూడా వాన వస్తుంది. తారుకు ఎమ్మెల్యే కూడా మనల్ని 300 మంది గోదావరిలో ఉండడం చాలా ప్రమాదం జరుగుతుంది. తారుకు ఎమ్మెల్యే కూడా వచ్చి పలకరించాలని కోరుతున్నాం. అమ్మా చెప్పండి, మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో 8 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. మీ గ్రామం ఎలాగుంది? వరద ఉధృతికి ఏమైంది? మా గ్రామం అంతా మునిగిపోయిందండి. రేత్రే మునిగిపోయిందండి. సగం కొంపలు ఉన్నాయి. మా ప్రెసిడెంట్ ఉన్నారండి అక్కడ. మా ప్రెసిడెంట్ నుండి పిల్లల్ని కట్టా జాత నీళ్ళేసి గబ్నీసి వీళ్ళు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారండి, బాలింత్రాలు ఉన్నారు. అలాంటప్పుడు బాధపడ్డామండి గోదావరితోటి. బాధపడినారు మా ప్రెసిడెంట్ అందరినీ దుక్కునెట్టి మున్సిపాలిటీ కమ్యూనిటీ అక్కడికి ఫోన్ చేసి వచ్చి మన అధికారులు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన చాలా బాగా చూసారండి, చూస్తున్నారండి. ఇప్పుడు కూడా వాన లేవు, కొన్ని సామాన్లు కొట్టిపోనియండి. మేము చాలా ఇప్పుడు కూడా వాన వస్తుందండి. అలాగైనా బోనాలు గట్రా చాలా బాగా పెడతారండి. మాకంటే సామాన్లు గట్రా పెట్టి కొంచెం ఇబ్బందిగా ఉందండి. మీరు ఇంకా ఇప్పుడు కూడా వాన వస్తుంది, మరి ఎటువంటిలో మీరు సాయం చేయాలని అడుగుతున్నామండి. పూర్తిగా వరద ఉధృతి తగ్గిన తర్వాత మీ గ్రామాలకు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. ఇది గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా, ఇక్కడ అల్లూరు జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి వరద ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల లంక గ్రామాలు నీట మునగడం వల్ల ప్రజలంతా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.